హలో గాయ్స్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ఏంటి అంటే, బుడ్డిగాడికి టీ అయితే పడ్డాయి కదా, 3 డేస్ అవుతుంది, అది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకా ముందుకైతే షేర్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ అయితే కనుక క్లైమేట్ అయితే చాలా కూల్గా, అలాగే వర్షం కూడా పడుతుంది మా దగ్గర అయితే. మరి మీ దగ్గర పడుతుందా? పడుతుంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా ఈ వర్షానికి మన చెట్లు ఇంతకుముందు ఎండిపోయి కానీ అలాగే పెరిగిపోయి కానీ ఉంటాయి కదా, అలాంటి చెట్లని అవి బాగా ఇగురు రావడానికి ఏం చేయాలి అంటే, మళ్ళీ కట్ చేస్తే మంచిగా ఇగురు వచ్చి చాలా పూలు అనేవి ఎక్కువగా పూస్తాయి అన్నమాట. ఇంకా కొత్త కొత్త విత్తనాలు అనేది వేస్తే మన కూరగాయలు అనేవి ఇంట్లోనే పండించుకోవచ్చు. ఈ సీజన్లో ఏంటి అంటే కూరగాయలు కొనడం అనేది కొంచెం ఇబ్బందికరమే, ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఈ సీజన్లో మనం మొక్కలు అనేది పెంచుకోవచ్చు అన్నమాట, చాలా బాగా పెరుగుతాయి. ఇప్పుడైతే మా మందార చెట్టు అయితే బాగా పెరిగిపోయింది, కింద కాదు కదా మొత్తం గుబురుగా పెరిగిపోయింది అన్నమాట. ఇంకా అందుకని మా అత్తయ్య అయితే కట్ చేస్తున్నారు, పై కొమ్మలన్నీ కట్ చేస్తున్నారు కింద నుంచి. చెట్టు ఏమైంది అంటే పైన ఎక్కువేం లేదు, కింద నుంచి అంత సమానంగా పెరిగిందనమాట. ఇలా ఉంటే చెట్టు అనేది బాగా పైకి పెరగదన్నమాట, అందుకని చెప్పి కింద కొమ్మలన్నింటినీ కట్ చేస్తుంటే పైకి బాగా పెరుగుతాయి. మావాడు చూడండి, ఇక్కడ మాత్రం మామూలుగా ఆడట్లేదు. అన్నిట్లో నేనున్నా, నన్ను వస్తున్నాడు కాబట్టి వాడికి అన్ని దెబ్బలు తగులుతున్నాయి. కానీ ఏం చేస్తాం, వాడు తీస్తే మాత్రం మామూలుగా ఆడవట్లేదు, అందుకని చెప్పి నేనైతే వాడి కాపలాగా కూర్చొని ఉన్నాను. చివరికి చెట్టు మొత్తం అయితే కట్ చేస్తున్నారు, ఒక కొమ్మ అయితే ఉంచారన్నమాట, మిగతావన్నీ కోసేసేసారు. ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి మనకి మంచిగా ఎగురైతే వస్తుంది, మళ్ళీ మంచిగా పూలైతే పూస్తాయి అన్నమాట. ఈ మందార చెట్టు ఉండడం వల్ల మాకు దేవుడికి పూలైతే సరిపోయాయి. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే పునుగులు వేస్తున్నారు మా అత్తయ్య. పునుగులు అనేది దేంట్లో వేస్తున్నారంటే, కొంచెం దోశపిండి ఉంది, ఆ దోశపిండిలోకి కొంచెం బీపిండి అనేది వేసి కలిపేసి దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కారం, ఉప్పు, ఇంకా కొత్తిమీర, కొంచెం కరివేపాకు అవన్నీ వేసి అయితే చేసేసారన్నమాట. ఇంకా టమాటా పచ్చడి అయితే ఉన్నది దాంట్లోకి, అదే నంచుకొని అందరం కలిసి అయితే తినేసాము టిఫిన్ వరకు. తర్వాత మాతయ్య అయితే కూరగాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళారు. చూడండి, వచ్చిన తర్వాత అయితే మాతయ్య షాక్ అయ్యారనమాట, మీతో అయితే షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఏం కూరగాయలు కొంటావు? 200 పెడితే సంచి నిండి వచ్చేయి, ఇవాళ 480 రూపాయలు అయినా సంచిలో రాదు. లేనివాళ్ళు ఏం తింటారు? అన్నీ మండిపోతున్నాయి. 120 రూపాయల టమాటాలు ఇప్పుడు 40, బెండకాయలు 40, దొండకాయలు 50. కందిపప్పు మన కాడుంటేనేమో తక్కువ, వాళ్ళ కాడుంటే ఎక్కువ. సర్లే, కారం మంచిదమ్మా, ఆశ్చర్యం ఉంది అనుకోండి. డబ్బులు బాగానే కానీ కూరగాయలు ఇంత మునక్కాయలు లేదు 5 రూపాయలు అంట, గోంగూర కట్ట 5 రూపాయలు, 70 రూపాయలు. ఖమ్మం గోంగూర వేసుకున్నాం ఎకరం మనం బోల్ డబ్బులు వచ్చాయి. 100 కేజీలు చెవులు కట్లు ఇవాళ 21 రూపాయలు, 22 రూపాయలు కేజీ. ఏం కూరగాయలు చెప్తారు? నా ఉల్లి కట్ల ఒకటి పోయాము అత్తయ్యా, పులిగాట్లకే సరిపోతుంది. ఎడైతే మరి రుచిస్తారు పన్ను, ఇవాళ ఏం బరీ నిలబోతుంది ఏమో మరి, ఎడైంది అంచకుండా మాకి దాకా చేస్తాను.
ఇంకా మా మామయ్య గారు అయితే బయటికి వెళ్ళి విత్తనాలు అయితే తీసుకొని వచ్చారు. మా సావిడి దగ్గర అయితే కొత్తగా మట్టి తోడించారు. అక్కడైతే పెడతానికైతే మా మామయ్య చాలా రకాల విత్తనాలు తీసుకొని వచ్చారు. అక్కడైతానికి బెండలో గోచిక్కలు గోగులు గోంగూర గోంగూర గోచిక్కలు బేల పట్టం కాకపోతే నాటరాజు అప్పుడు పెరుగుదండి తీసేది కాదు అట్లా పెసర్లో అయ్యో పచ్చగా ఉన్నాయి ఈ బెండకాయలు కదా బెండకాయ పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. బుడ్డిగాడితో అయితే ఆడుతున్నాను కాసేపు. వాడికి కూడా కొంచెం సరదాగా అలా బాగా ఆడతాడనమాట నాతో. నేనే చెప్తే అది చేస్తూ ఉంటాడు. పిల్లల్ని చూస్తేనే కదా మనకి ఎక్కడలేని ఆనందం అంతా వస్తుంది. వాళ్ళు చేసే చిలిపి చేష్టల్ని మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి. అలాగే ఇప్పుడు బుడ్డిగోడికి కొంచెం అయితే తగ్గింది అనమాట. 70% అయితే తగ్గింది. చెక్ అయితే కడుతుంది ఇప్పుడిప్పుడే. కానీ బ్యాడ్ ఏంటంటే వాడు ప్రతిదానికి వెళ్ళి దానికే తగులుతున్నాడు. కొంచెం బ్లడ్ అయితే వస్తుంది ఇప్పుడిప్పుడే. అది కొంచెం మాంతానికి వస్తుంది చూడండి. చుట్టూ కొంచెం అయితే తగ్గిపోయింది. ఇంకా కొంచెం 2 డేస్ అయితే తగ్గిపోతుంది. హాస్పిటల్కి అయితే వెళ్ళాము. తగ్గిందమ్మా పర్లేదు అని అన్నారు. కొబ్బరి నూనె అయితే రాయమన్నారు. నువ్వుల నూనె అయినా రాయొచ్చు అన్నారు. యాంటీబయాటిక్ అవన్నీ ఆపేసేయండి. జ్వరం ఏమీ రావట్లేదు కదా అన్నారు. బుడ్డోడికైతే జ్వరం అయితే ఏమీ రావట్లేదు. బుడ్డోడు వెళ్ళైతే చాలా మంచిది. సాటర్డే అయ్యింది ఇలాగా త్వరగా తగ్గిపోయింది. ఒక 3 డేస్లోనే దేవుడిని అయితే చాలా మొక్కున్నాను త్వరగా తగ్గిపోవాలి అని. అలాగే మీ ఆశీస్సులు కూడా దివ్యాంశ్కి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.